హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు ఆంధ్ర న్యూస్ తెలంగాణ న్యూస్ అప్డేట్స్ తీస్తాను. కాకపోతే ఈసారి కాకతీయ డిస్టెన్స్ యూనివర్సిటీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా హెల్త్ డిప్లొమాలు అనేటివి ఉన్నాయి, వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్, అంటే చదువు మధ్యలోనే ఆపేసిన వాళ్ళు, డిగ్రీ చేయాలి అనుకున్న వాళ్ళు, ఓకేనా, సో ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ కంప్లీట్ చేసి సర్టిఫికెట్స్ అనేటివి పొందొచ్చు, ఓకేనా. సో వీళ్ళు ఆఫర్ చేస్తున్న డిగ్రీ కోర్సెస్ ఏంటి అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ వంటి ప్రోగ్రాంలు, అలాగే లైబ్రరీ సైన్స్ కూడా ఇక్కడ ఉంది. సో ఇంగ్లీష్ మీడియంలో ఉందన్నమాట. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఒకవేళ పీజీ కోర్సెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎండబ్ల్యూ, ఎంటీఎం కోర్సెస్ అనేటివి ఉన్నాయి. సో వీటికి సంబంధించి sdlckeu.co.in వెబ్సైట్ని విజిట్ చేయాలి. వయోపరిమితి నిబంధనలు అయితే లేదు, కాకపోతే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం అక్టోబర్ 11, ఓకేనా. సో మీరు ఏ సబ్జెక్ట్స్లో అయితే అప్లై అయితే చేయాలి అనుకున్నారో ఆ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఫీజు అనేది పే చేసుకుని అప్లై అనేది చేసుకుంటే సరిపోతుంది. సో ఆంధ్ర యూనివర్సిటీలోని హెల్త్ డిప్లొమాలు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ హెల్త్ సెక్టర్లో పీజీ డిప్లొమా కోర్సెస్ అనేటివి ఉన్నాయంట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఇందులో ఉన్న కోర్సెస్ ఏంటి అనేది ఒకసారి నేను చెప్తాను, చూడండి. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు వ్యవధి వచ్చేసరికి 2 ఏళ్ళు ఉంటుందంట. 45,000 ఫీజు అనేది ఉంటుందంట ఏడాదికి, ఓకేనా. ఒకవేళ పీజీ డిప్లొమా కనుక చేయాలి అనుకుంటే కోర్సు వ్యవధి, ఓకేనా, 7 ఏళ్ళు ఉంటుంది. సో దీంట్లో మెడిసిన్, టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటాలజీ స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయంట. దీనికి వచ్చేసరికి 50,000 ఫీజు అనేది ఉంటుందంట. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ ఇవి కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ముఖ్య సమాచారం ఏంటి అంటే దీనికి వయోపరిమితి ఉంది అండి. ఆంధ్రాకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారనుకో, సో దానికైతే ఉంది. వయసు వచ్చేసరికి 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలోనే ఉండాలంట. క్యాంపస్ వచ్చేసరికి బొల్లినోని మెడ్ స్కిల్స్ అక్కడ ఉంటుందంట. సో షీలానగర్, విశాఖపట్నం, ఓకేనా. వైజాగ్లో ఉండేటి వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ అయితే నేను చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా నాకు ప్లేస్ అయితే ఐడియా లేదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ దరఖాస్తుకు ఫీ ఎంత అంటే 250 రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది. సెప్టెంబర్ 30వ తేదీలాగా అప్లై అనేది చేసుకోవాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసరికి www.audoa.in, ఓకేనా. సో ఇదైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న సమాచారం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఈ వెబ్సైట్ని అయితే ఒకసారి విజిట్ అనేది చేయండి, ఓకేనా. మీకు వీడియో లెసన్స్, ఆడియో లెసన్స్ కూడా ఇప్పుడు పాండమిక్ కాబట్టి ఆన్లైన్లోనే మీకు క్లాసెస్ అనేవి జరుగుతుండొచ్చు, ఓకేనా. సో నాకు ఇంకా వేరే ఏ అప్డేట్ తెలిసినా కూడా మీకు డెఫినెట్లీ సమాచారం అయితే ఇస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ.